హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘేందర్ ఎంటర్టైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామంటే చాలామంది చలికాలంలో చాలా ఇబ్బంది పడుతుంటారు మనం లాస్ట్ రోజు చెప్పుకున్నాము గీజర్ గురించి చెప్పుకున్నాము కానీ అందరూ గీజర్లు ఎందుకు వాడతారంటే కరెంటు హీటర్లు వాడితే ఎక్కడ షాక్ కొడుతుందని భయంతో అందరూ ఏం చేస్తారంటే గీజర్లు వాడుతుంటారు గ్యాస్ గీజర్లు కానీ ఇప్పుడు కొత్తగా ఏం షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్లు వచ్చాయి నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ వాటర్ హీటర్లు వచ్చాయి ఇప్పుడు మనం షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్ అంటే ఏమిటి వాటర్ ప్రూఫ్ వాటర్ హీటర్ అంటే ఏమిటి తెలుసుకుందాము ఇప్పుడు మనం అలా తెలుసుకోకుండా ఒకసారి మీరు నా వీడియో లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే మనం ఇప్పుడు ఒక మంచి హీటర్ చూద్దాము ఆ హీటర్ ఏమంటే ఇది ఒక వాటర్ ప్రూఫ్ అండ్ షాక్ ప్రూఫ్ వాటర్ హీటర్ అనమాట మనకు ఇప్పుడు ఇది కంపెనీ అవైలబుల్గా ఉంది మనకు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఇది వజి కంపెనీ యొక్క హీటర్ అనమాట దీని వచ్చేసి రెండు డబల్ ఐఎస్ఏ సింబల్స్ ఉంటాయి డబల్ ఐఎస్ఏ సింబల్స్ ఉన్న హీటర్లు మాత్రమే మీరు కొనుక్కోండి ఎందుకంటే ఈ హీటర్లు మాత్రమే మనకు షాక్ ప్రూఫ్గా పనిచేస్తుంది దీనిలో థౌజండ్ వాట్స్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వార్స్ ఉంటుంది టూ థౌ వార్స్ ఉంటుంది ఈ విధంగా మనకు ఈ వాటర్ ప్రూఫ్ హీటర్లు అనేది మనకు లభిస్తాయి షాపులలో ఇలా ఈ విధంగా చూసి మీరు కొనుక్కోండి ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బాత్రూంలో చాలామంది హీటర్లు వాడుతుంటారు అలా హీటర్లు వాడేటప్పుడు ఈ హీటర్లు ఏం చేస్తారంటే ఇలా ప్లగ్గులో పెట్టి ఇలా వాడుతుంటారు అలా వాడినప్పుడు ఏమవుతుందంటే సడన్గా అనుకోకుండా పొరపాటు జరిగినప్పుడుగా మనం చేయి పెట్టినప్పుడు మనకు షాక్ తగిలి మనం దానివల్ల మనకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అటువంటప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాటర్ ప్రూఫ్ అండ్ షాక్ ప్రూఫ్ హీటర్లను తయారు చేశారు ఈ తయారు చేసి దీనికి మనకు కంపెనీ వాళ్ళు వన్ ఇయర్ గ్యారంటీతో మనకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ హీటర్ తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక వజయ్ కంపెనీ యొక్క వాటర్ హీటర్ అనమాట ఈ వాటర్ హీటర్లు చూసామంటే మనం ఓల్డ్ టైప్ హీటర్లో మాదిరిగా ఇది హీటర్ కాదు ఈ మొత్తం మొత్తం ఇంత మొత్తం పీవీసీ ఉంటుంది ఈ పీవీసీలో మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీని లోపల ఎటువంటి జాయింట్ కూడా ఉండదు మొత్తం వాటర్ ప్రూఫ్తోనే తయారై ఉంటుంది అంటే మనం ఓల్డ్ టైప్ హీటర్లలో ఏం చేస్తున్నామంటే నీళ్ళు ఇక్కడ దాకే పోసుకోవాలి బకెట్ ఇక్కడ దాకా పోసుకుంటే హీటర్ కాలిపోతుంది అనుకుంటున్నారు కానీ ఇది మొత్తం ఇప్పుడు మన ఒక వాటర్ డ్రమ్ ఉందంటే వాటర్ డ్రమ్ మొత్తం ఈ వైర్ మునిగి వేసినా కూడా ఈ హీటర్ అనేది కొంచెం కూడా ఏమి కూడా కాదు ఈ హీటర్ అనేది ఈ లోపల జాయింట్ ఉండదు కాబట్టి మనం దీని లోపల అసలు జాయింటే ఉండదు కాబట్టి మనం నీళ్ళు ఇక్కడి వరకు పోసినా ఇక్కడి వరకు పోసినా ఏం కాదు కానీ మీరు నీళ్ళు వాటర్ ప్రూఫ్ హీటర్లో ఇక్కడి నుంచి ఇక్కడ తక్కువ మాత్రం పోయకూడదు ఇక్కడ మనకు ఒక యారో మార్క్ ఉంటుంది ఈ యారో మార్క్ వరకు మనం వాటర్ పోయాలి మార్క్ అంటే పైకి పోసిన ఏం ప్రాబ్లం లేదు ఈ హీటర్లకు వాటర్ మార్క్ ఉండేదానికంటే తక్కువ మాత్రం పోయకూడదు అలా పోసామంటే ఈ హీటర్ అనేది కాలిపోవడం జరుగుతుంది ఇప్పుడు చూసారా ఇది ఒక కాలిపోయిన వాటర్ హీటర్ అనమాట ఇది ఎందుకు కాలిపోయిందంటే వీళ్ళు కం వీళ్ళు మీరు చూడండి మీరు ఇప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్స్ వాళ్ళు ఇక్కడికే పోశారు వాళ్ళు వాటర్ ఇక్కడి వరకే పోశారు మనకు అర్థమవుతుందనమాట వాళ్ళు ఎక్కడి వరకు పోశారు హీటర్ అని చూడండి మీరు కూడా ఒకసారి గమనించండి ఇటువంటి అప్పుడు కంపెనీ వాళ్ళు దీనికి గ్యారంటీ అనేది వర్తింపజేయరు ఎందుకంటే ఇది వాళ్ళు వాటర్ సరిగ్గా వాడే విధానం తెలియక కాలిపో కాలిపోయింది కాబట్టి కంపెనీ వాళ్ళు దీనికి వారంటీ అని ఇవ్వరు ఇటు కాలిపోతే ఎవరు కూడా వారంటీ ఇవ్వరు మీరు ఒకసారి వాటర్ పోసేటప్పుడు ఇక్కడ యా మార్క్ ఉండేది వాటర్ లెవెల్స్ అని మామేస్తే వాళ్ళు ఇచ్చింటారు యా మార్క్స్ ఈ ఆరో మార్క్స్ వరకు పోయండి ఈ యారో మార్స్ కంటే కిందికి మాత్రం పోయకూడదు ఈ హీటర్ను వాడడం వల్ల మనకేమవుతుందంటే విద్యుత్ బిల్లు అవుతుంది మొత్తం కాపర్ ఉంటుంది అనమాట ఈ స్టీల్ హీటర్లు అయితే ఒళ్ళు నొప్పులు వస్తాయి మనకి ఇబ్బంది కలుగుతూ అనుకుంటారు కానీ ఈ హీటర్ను వాడడం వల్ల మనకు ఎటువంటి నొప్పులు కూడా ఉండవు మీకు నేను ఒకసారి మీరు షాక్ ప్రూఫ్ హీటర్ అంటున్నారు కదా షాక్ ప్రూఫ్ హీటర్ కాదో మీరు చూపించమంటారు ఇప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంది నీ బోర్డులో దాంట్లో పెట్టి మీకు ఇలా నేను పట్టుకొని హీటర్ని చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది వాటర్ ప్రూఫ్ అండ్ షాక్ ప్రూఫ్ హీటర్ అనమాట ఇది దీన్ని ఇప్పుడు మేము ప్లగ్లో పెట్టి చూపిస్తాను ఇలా ప్లగ్లో ఇలా పెట్టిన తర్వాత మనం ఇలా స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇలా పట్టుకుంటే తొందరగా హీట్ అవుతుంది కాపర్ హీటర్ కదా కాపర్ హీటర్ అనేది చాలా హీట్ ఎక్కువైంది చూడండి అప్పుడే చేయగలుగుతుంది ఇలా తొందరగా హీట్ అవుతుంది ఈ వాటర్ ప్రూఫ్ షాక్ ప్రూఫ్ హీటర్ తీసుకున్నామంటే మనకు కొంచెం మేలు ఏదైనా అనుకోకుండా పొరపాటు జరిగినప్పుడు మనం అనేది మేలు ఈ టైప్ హీటర్ తీసుకుంటే చాలా మంచిది కానీ నేను ఇలా పట్టుకున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయొద్దు ఎందుకంటే కొన్ని చోట్ల కంట్రోల్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ కంట్రోల్ అంటే ఏమిటంటే ఫేస్ అనేది రైట్ సైడ్ ఉండి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నప్పుడు కంట్రోల్ కరెక్ట్గా ఉన్నట్టు కొన్ని చోట్ల కరెక్ట్గా ఉండకుండా రివర్స్గా ఉంటాయి కనెక్షన్ సరిగ్గా ఉండదు అటువంటిప్పుడు మాత్రం దీన్ని ఇలా మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయవద్దు రెగ్యులర్గా ఎలా వాడుకుండా అలా వాడుకోండి ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి కరెంట్ అనేది ఎప్పుడు షాక్ కొడుతుందో ఎవరికి తెలియదు ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు కూడా ఇలా చేయొద్దు మీరు ఒకసారి ఈ హీటర్ కొనుక్కోండి ఒకసారి వాడండి మీకు అర్థమవుతుంది చాలా స్పీడ్గా రన్నింగ్ అయ్యే హీటర్ ఇది వాటర్ ప్రూఫ్ అండ్ షాక్ ప్రూఫ్ హీటర్ ఇది ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు చేస్తాను టెక్నికల్ వీడియోస్ మీరు ఒకసారి నా వీడియో లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్